అందరికీ శుభోదయం. ప్రీవియస్ సెషన్లో మనం మొదటి పాఠ్యాంశమైన దేశభక్తి గేయం, దేశభక్తి గేయం గురించి అలాగే దానికి సంబంధించిన నోట్స్ మనం రాస్తున్నాం కదా. అందరూ నోట్స్ రాస్తున్నారా? ఓకే. ఇంకా రెండో పాఠ్యాంశానికి వస్తే కనుక ఇక్కడ మనకి పునశ్చరణ అనేది ఇవ్వడం జరిగింది. ఏంటి పునశ్చరణ? బేసిక్స్. మనం ఫస్ట్ త్రీ సెషన్స్లో కూడా ఈ బేసిక్స్ గురించి మనం తెలుసుకున్నాం, అలాగే హోంవర్క్స్ కూడా రాశారు కదా. వర్ణమాల, గుణింత గుర్తులు, ఒత్తులు, గుణింతాలు, అలాగే చక్కగా రెండు అక్షరాల పదాలు, మూడు అక్షరాల పదాలు, ఇవన్నీ నేర్చుకున్నారు కదా మీరు. కాబట్టి పునశ్చరణ మనకి ఆ సెషన్ పూర్తయింది. కాబట్టి ఈరోజు మనం మూడవ పాఠ్యాంశమైన ఐకమత్యం, ఐకమత్యం అనే కథల గురించి మనం తెలుసుకున్నాం. ఓకేనా? అందరూ మన టెక్స్ట్ బుక్స్ రెడీగా ఉన్నారా? ఓపెన్. థర్డ్ లెసన్ ఓపెన్. పేజ్ నెంబర్ 12, 12. పేజ్ నెంబర్ 12. పునశ్చరణ మనకి అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం మూడవ పాఠ్యాంశమైన ఐకమత్యం కథ గురించి మనం తెలుసుకుందాం. ఓకే, పేజ్ నెంబర్ 12 ఓపెన్ చేయండి. రెడీయా? ఓకే మరి చూడండి, అదొక పల్లెటూరు, ఇదొక కథ అన్నమాట. ఐకమత్యమే మహాబలం అని ఇదొక మంచి నీతి కథ. దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అదొక పల్లెటూరు. ఆ ఊర్లో ఒక రైతు ఉండేవాడు. ఆ ఊర్లో ఎవరు ఉండేవారు? ఒక రైతు ఉండేవాడు. వింటున్నారా? అతని పేరు రామయ్య. అతని పేరేంటమ్మా? అతని పేరు రామయ్య. అతనికి నలుగురు కొడుకులు. ఎంతమంది కొడుకులు? అతనికి నలుగురు కొడుకులు. ఆ నలుగురు ఎప్పుడు కూడా తగాదాలు పడుతూ ఉండేవారు అన్నమాట. ఎప్పుడు ఆ నలుగురు కొడుకులు చక్కగా ప్రేమగా మాట్లాడుకునేవారు కాదు, ఎప్పుడు గొడవ పడుతూనే ఉండేవారు, కొట్టుకుంటూ ఉండేవారు. అయితే రామయ్య వాళ్ళతో, మీ నలుగురు అన్నదమ్ములు కలిసిమెలిసి ఉండాలి, కొట్లాడుకోవడం కొట్టుకోవడం మంచిది కాదు అంటూ చాలాసార్లు బుద్ధి చెప్పాడు. ఇద్దరు నలుగురు కొడుకులు కూడా వాళ్ళిద్దరూ దెబ్బలాడుకోవడం చూసి వాళ్ళ నలుగురును, మీరు నలుగురు ఐకమత్యంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, ఒకరికొకరు కొట్టుకోకూడదు అని చెప్పేసి చాలాసార్లు బుద్ధి చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ అయినా వాళ్ళు తండ్రి మాట వినలేదు. తండ్రి మాటని పెడచెవిన పెట్టారనమాట. తమ ప్రవర్తనలో ఏమీ మార్పు రాలేదు. తండ్రి ఎంత బుద్ధి చెప్పినా కూడా వారి ప్రవర్తనలో ఎలాంటి మార్పు కూడా రాలేదు. అయితే ఇలా కాలం గడుస్తూ ఉన్నది. అలా కాలం గడుస్తూ ఉన్నా కూడా వారిలో, వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నా కూడా వారిలో ఎలాంటి మార్పు కూడా రాలేదు. ఈలోగా రామయ్య ముసలివాడు అవుతూ ఉన్నాడు, ముసలివాడు అయ్యాడు. మరికొన్ని రోజుల్లో తాను చనిపోతాను తప్పదు అనుకున్నాడు. ఎందుకంటే పెద్ద వయసు వచ్చేసింది, ఇంకా రోజులు దగ్గరకు వస్తున్నాయి, చనిపోతాను అని చెప్పేసి ఆయనకు ఒక ఆలోచన వచ్చేసింది. కాబట్టి తప్పదు అనుకుని తన కొడుకులకి, తన కొడుకులు ఈ విధంగా కొట్లాడుకోవడం వల్ల తన కుటుంబం అల్లరి పాలవుతుందని బాధపడ్డాడు. అరే నేను పెద్దవాడిని అయిపోతున్నాను, పిల్లల్లోనేమో ఎలాంటి మార్పు రాలేదు, ఇంత వయసు వచ్చినా కూడా వాళ్ళు ఒకరికొకళ్ళు ప్రేమగా ఉండట్లేదు, గొడవ పడుతూనే ఉన్నారు అని చెప్పేసి దిగులు పెట్టేసుకున్నాడు అనమాట. దిగులు పెట్టుకుని ఎలాగైనా సరే, ఎందుకు ఇంట్లో వాళ్ళే ఒకరికొకరు దెబ్బలాడుకుంటూ ఉంటే ఇంకా వీధిలో వాళ్ళు ఏమనుకుంటారు? వీధిలో వాళ్ళు ఏమనుకుంటారు? సహకరిస్తారా? అల్లరి పాలు అవుతారు కదా. ఒకరికొకరు అన్నదమ్ములైనా కూడా ఒకరి మీద ఒకరికి ప్రేమ లేదని చెప్పేసి నవ్వుకుంటారు. కాబట్టి ఇలా ఎలాగైనా సరే తను చనిపోయేలోపు వారికి బుద్ధి చెప్పాలి అనుకున్నాడు. అనుకుని దానికి ఒక ఉపాయం ఆలోచించాడు. ఏం చేశాడు రామయ్య? ఏం చేశాడమ్మా? ఆ నలుగురు కొడుకులకి బుద్ధి చెప్పడానికి ఒక ఉపాయాన్ని ఆలోచించాడు. అయితే రామయ్య తన కొడుకులందరినీ పిలిచాడు. రామయ్య ఆ నలుగురు
యోగులు కొడుకుల్ని దగ్గరికి పిలిచాడు. వారి చేత ఒక కట్టెల మోపు తెప్పించాడు. ఏ మోపు తెప్పించాడు? వారి చేత కట్టెల మోపు తెప్పించాడు. ఒక్కొక్క కొడుకుని పిలిచి ఆ కట్టెల మోపు నిరవమన్నాడు. ఆ కట్టెలన్నీ కలిసి కట్టెగా ఉన్నాయి కదా, ఆ పుల్లలు అన్ని కట్టెగా కట్టుండేసరికి ఏమైంది, ఆ నలుగురు కొడుకులు కూడా విడివిడిగా ప్రయత్నించారు. ఒక్కొక్కరు ఆ మోపుని విరవడానికి ప్రయత్నించారు. ఏం జరిగింది అక్కడ? ఆ మోపుని వాళ్ళు ఎంత ప్రయత్నించినా కూడా విరవలేకపోయారు. విరవలేకపోయేసరికి రామయ్య కట్టెల మోపుని విప్పాడు. ఇంకా కట్టెల మోపుని విప్పి ఆ పుల్లల్ని మళ్ళీ వేరు చేశాడు. వేరు చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క పుల్లని ఇచ్చాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పుల్లని ఇచ్చాడు. ఇచ్చి ఇప్పుడు విరవండి అన్నాడు. ఒకటే ఉంది కదా సింగిల్గా. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, తేలిగ్గా విడిచిపడేశారు. వాళ్ళు చాలా సులభంగా విడిచేశారు అన్నమాట. విడవగానే నాన్న, పుల్లలు కట్టగా ఉంటే విరవడం కష్టం, విడివిగా ఉంటే విరవడం చాలా సులభం, ఎప్పుడు ఇలాంటి కష్టమైన పనులు చెప్పకండి మాకు అంటూ తండ్రితో గొడవ పెట్టుకోవడానికి వాదనకు దిగిపోయారు అన్నమాట. వీళ్ళు తండ్రి ఏం చేశాడు, కట్టెల మోపుని పుల్లలన్నీ చక్కగా కట్టగట్టి ఉన్నదాన్ని ఒక్కొరిని విరవమన్నాడు కదా. వారు మరి విరవగలిగారా? విరవలేదు. మరి అవి విడివిడిగా ఇచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క పుల్ల ఇచ్చి విరవమన్నాడు. ఏం చేశారు, చాలా అతి సులభంగా విరిచేశారు కదా. అప్పుడు వాళ్ళు ఏమన్నారు తండ్రితోటి, నాన్న ఇంత కష్టమైన పనులు చెప్పుకు అని చెప్పేసి వాదనకు దిగారు అనమాట. అప్పుడు రామయ్య పిల్లలతోటి ఇలా చెప్పాడు, ఏమని, పుల్లలు విడిగా ఉంటే విరవడం సులభమని, కట్టగా ఉంటే విరవడం కష్టమని తెలుసుకున్నారు కదా. ఇప్పుడు కట్టగా ఉన్నప్పుడు విరవడం చాలా కష్టమని అర్థమైంది కదా మీకు, విరవలేకపోయారు కదా. మరి విడిగా ఉంటే ఒక్కొక్క పుల్ల అనేది విరిచేశారు కదా, అది కూడా మీకు అర్థమైంది కదా. మీకు ఈ విషయం తెలియచెప్పడానికే నేను మిమ్మల్ని ఈ పని చేయమన్నాను. మీకు ఈ విషయం తెలియచెప్పడానికే మిమ్మల్ని ఈ పని చేయమన్నాను. మీ నలుగురు ఒకటిగా ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు కదా. మీలో మీరు కొట్లాడుకుంటూ విడివిడిగా ఉంటే ఎవరైనా సరే మిమ్మల్ని ఏదైనా చేయగలరు కదా. నలుగురు ఐకమత్యంగా ఉండి ఉంటే ఎవరైనా దగ్గరకు రాగలరా, వాళ్ళకి ఎవరైనా కీడు తలపెట్టగలరా? భయపడతారా? నలుగురు అన్నదమ్ములు ఒకరంటే ఒకరికి ప్రాణం, ఎవరిని ఏ ఒక్కరిని ఏమైనా సరే నలుగురు కట్టగలిసి కట్టగట్టుకుని వచ్చి గొడవ పడతారు, అమ్మో వీళ్ళ జోలికి వెళ్ళకూడదు మనం అని చెప్పేసి ఎవరు కూడా దగ్గరికి రారు కదా. అరే సింగిల్గా ఉన్నారనుకో, ఒక్కడు ఒక్కడున్నాడు కదా సింగిల్గా, ఏం చేయలేడని చెప్పేసి గొడవకు వస్తారు, ఏదైనా చేయగలరు. కాబట్టి కనుక మీరందరూ కలిసి కట్టుగా ఉండండి అని చెప్పేసి తండ్రి వాళ్ళకి హితవు పలుకుతాడు అనమాట. మంచి మాటలు చెప్తాడు, బుద్ధి చెప్తాడు. తండ్రి మాటలు విన్న అన్నదమ్ములు నలుగురు తమ తప్పు తెలుసుకున్నారు. ఆ రోజు నుంచి తగాదాలు మాని నలుగురు ఐకమత్యంతో ఉండడం ఆరంభించారు. ఆ తండ్రి మాటలు జ్ఞానోదయం అయింది కదా వారికి. ఏంటి, పుల్లలు కట్టి ఒకటే మోపుగా ఉంటే విరవడం కష్టం, కలిసి ఉంటే, అలాగే విడిగా ఉంటే విరవడం చాలా సులభం అని చెప్పేసి రామయ్య ఆ పుల్లల ద్వారా ఆ పిల్లలకి బుద్ధి చెప్పాడు అనమాట. ఆ రోజు నుంచి వాళ్ళకి వాళ్ళు తెలుసుకుని వాళ్ళు తప్పు వాళ్ళు తెలుసుకున్నారు. తెలుసుకుని ఆ రోజు నుంచి ఒకరిపై ఒకరు గొడవ పడడం మానేసి ఎంతో ప్రేమగా ఐకమత్యంగా ఉండడం మొదలుపెట్టారు. ఆ రోజు నుంచి రామయ్య కూడా చాలా సంతోషంగా ఉన్నాడు అనమాట నలుగురు కొడుకుల్ని చూసి. ఇది అర్థమైంది కదా. ఈ కథ విన్న తర్వాత మీకు ఏమర్థమైంది? కలిసి ఉంటే కలగ సుఖం, ఏదైనా ఐకమత్యమే మహాబలం. అర్థమైంది కదా ఇది అన్నమాట. ఒక్కసారి మరొక్కసారి నేను ఈ కథని చదువుతాను. జాగ్రత్తగా మీరు కూడా రాకపోవడం చదువుతారా? మరి మీరు చూపుడు వేలు పెట్టి జాగ్రత్తగా గమనిస్తూ నాతో పాటు మీరు కూడా చదవండి, సరేనా? చూడండి మరి, అదొక పల్లెటూరు.
finger chakka chupu vel petti jagrutthaga observe chestu gamanistu naato pattu meeku kuda chadadu okay na adoka palle kooru aa oorlo oka raitu undevaadu athani peru ramayya athaniki naluguru kodukulu ఆ నలుగురు ఎప్పుడూ దగాదాలు పడుతూ ఉండేవారు కొట్టుకుంటూ ఉండేవారు రామయ్య వాళ్ళతో మీ నలుగురు అన్నదమ్ములు కలిసిమెలిసి ఉండాలి పొట్లాడుకోవడం కొట్టుకోవడం మంచిది కాదు అంటూ చాలాసార్లు బుద్ధి చెప్పాడు అయినా వాళ్ళ తండ్రి మాట వినలేదు తమ ప్రవర్తనలో మార్పు తెచ్చుకోలేదు రామయ్య ముసలివాడయ్యాడు మరికొన్ని రోజుల్లో తాను చనిపోతాను తాను చనిపోవడం తప్పదు అనుకున్నాడు తన కొడుకులు ఈ విధంగా పొట్లాడుకోవడం వలన తన కుటుంబం అల్లరిపాలవుతుందని బాధపడ్డాడు వారికి బుద్ధి చెప్పాలి అనుకున్నాడు దానికి ఒక ఉపాయం ఆలోచించాడు నాతో పాటు మీరు కూడా చదువుతున్నారమ్మా రామయ్య తన కొడుకులందర్నీ పిలిచాడు వారి చేత ఒక కట్టెల మోపు తెప్పించాడు ఒక్కొక్క కొడుకుని పిలిచి ఆ కట్టెల మోపు విరవమన్నాడు నలుగురు కొడుకులు విడివిడిగా ఆ కట్టెల మోపును విరవడానికి ప్రయత్నించారు ఏ ఒక్కరూ ఆ మోపును విరవలేకపోయారు రామయ్య కట్టెల మోపును విప్పాడు కట్టె పిల్లల్ని వేరు చేశాడు ఒక్కరికి ఒక్కొక్క పుల్ల చొప్పున ఇచ్చి కొడుకుల్ని విరవమన్నాడు వాళ్ళు ఆ పుల్లలను అతి సులభంగా వేరు చేశారు నాన్న పుల్లలు కట్టెగా ఉంటే విరవడం కష్టం విడివిడిగా ఉంటే విరవడం సులభం ఎప్పుడు ఇలాంటి కష్టమైన పనులు చెప్పకు అంటూ తండ్రితో వాదన చేయిపోయారు రామయ్య తన పిల్లలతో ఇలా చెప్పాడు పుల్లలు విడిగా ఉంటే విరవడం సులభమని కట్టెగా ఉంటే విరవడం కష్టమని తెలుసుకున్నారు కదా మీకు ఈ విషయం తెలియజెప్పడానికి నేను మిమ్మల్ని ఈ పని చేయమన్నాను మీ నలుగురు ఒకటిగా ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు మీలో మీరు కొట్లాడుకుంటూ విడివిడిగా ఉంటే ఎవరైనా మిమ్మల్ని ఏదైనా చేయగలరు కనుక మీరందరూ కలిసికట్టుగా ఉండండి తండ్రి మాటలు విన్న అన్నదమ్ములు నలుగురు తమ తప్పు తెలుసుకున్నారు ఆ రోజు నుంచి తగాదాలు మాని నలుగురు ఐకమత్యంతో ఉండడం ఆరంభించారు చదివారు కదా నాతో పాటు అలాగే ఈరోజు నేను మీకు ఇచ్చే హోంవర్క్ కూడా ఇదే ఓన్లీ లెసన్ రీడింగ్ లెసన్ నెంబర్ త్రీ చక్కగా ఒకటికి రెండు సార్లు లెసన్ తీర్చేయండి ఓకేనా అలాగే ఈరోజు ఈ పాఠ్యాంశంలో ఉన్న ప్రశ్న జవాబుల గురించి పార్టీ గురించి తర్వాత క్లాస్లో తెలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ